హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ సార్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన ఛానల్లో ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి వివరాలు అయితే అందిచేద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు జిల్లాల వారికి ఉద్యోగాలు ఉన్నాయి మూడు రకాల ఉద్యోగాలు ఓకేనా సో ఒక జిల్లాల సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి ఒక జిల్లాలో కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు ఉన్నాయి సో ఈ విధంగా ఒక జిల్లాలో వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మీకు అందజేస్తాను ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు ఎవరు ఏ ఉద్యోగానికి అర్హులైతే ఇంట్రెస్ట్గా ఉంటే వాటికి అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో పూర్తి వివరాలు అయితే చూసేద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు లేచకుండా వివరాలకు వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ముందుగా చూసినట్లయితే మనకి వాలంటీర్ ఉద్యోగాలు అయితే తూర్పు గోదావరి జిల్లాలో రిలీజ్ కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కొనసాగుతున్న వాలంటీర్ల నియామక ప్రక్రియలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో నూట ఇరవై మూడు మరో నూట ఇరవై మూడు పోస్టులను అయితే ప్రకటించారు స్థానికంగా పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది సో అర్హత కేవలం పదవ తరగతి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలపై అవగాహన అనేది ఉండాలి సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఉద్యోగం అయితే అందజేస్తారు సో ఇక్కడ ఏపీ ఏపీ వాలంటీర్స్ అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు సో అక్కడికి వెళ్ళేసి మీరు అప్లై అయితే చేయవచ్చు సో మీ యొక్క మండలంలో ఎన్ని ఉన్నాయి మీ గ్రామంలో ఎన్ని ఉన్నాయని కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్రకాశం జిల్లాలో ఆరోగ్య మిత్ర పోస్టులు ప్రకాశం జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యమిత్ర హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రిలో పనిచేయడానికి అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఆరోగ్యమిత్ర పోస్టులు నియామకానికి దరఖాస్తు కోరుచున్నారు మొత్తం ఖాళీలు ఎనిమిది ఉన్నాయి ఓకేనా సో మరి ఏ జిల్లాలో అని చూసినట్లయితే ప్రకాశం ఓకే అర్హత బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ బి ఫార్మసీ డి ఫా ఫార్మసీ ఫార్మా డి బిఎస్ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉత్తీర్ణులై ఉండాలి తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానము కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అవసరము ఎంఎస్ ఆఫీస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో అవగాహన అయితే ఉండాలి సో వయస్సు జనరల్ అభ్యర్థులకు డిసెంబర్ ఒకటి నుంచి నలభై రెండు వరకు మించకూడదు ఎస్సీ ఎస్టీబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు అయితే ఉంటుంది అభ్యర్థులకు యాక్చువల్గా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఓకే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు వరకు అయితే ఉండాలి సో మిగతా వారికి వయోపరిమితి సడలింపు ఉంటుంది వారి వారి క్యాస్ట్ పరంగా సో ఎంపిక విధానము అకాడమిక్ ప్రతిభకు అరవై ఐదు మార్కులు కంప్యూటర్ స్కిల్స్కు పదిహేను మార్కులు ఇంటర్వ్యూకి ఇరవై మార్కులు వెయిటేజ్ ఇస్తూ నియామక ప్రక్రియ చేస్తారు వేతనం పన్నెండు వేలు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఓకే చివరి తేదీ డిసెంబర్ ఆరు ఈరోజే ఓకే ప్రకాశం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో మీరు లాగిన్ అయ్యేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి అప్లై చేయొచ్చు మీ యొక్క అర్హతను బట్టి ఓకే ఓకే లేకుంటే మీకు కనుక అర్హత లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకొక మంచి నోటిఫికేషన్ ఏంటి అంటే కర్నూలు దిశ కేంద్రంలో కాంట్రాక్ట్ పోస్టులు వివరాలు చూద్దాం ఉద్యోగాలు పారా లీగల్ వర్క్ పారామెడికల్ పర్సనల్ సెక్యూరిటీ రాత్రి కాపలాధారు అంటే సో సెక్యూరిటీ అని అర్థము కర్నూలు జిల్లాలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దిశ వన్ స్టాప్ సెంటర్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి స్థానిక మహిళల నుంచి దరఖాస్తులు కోరుచున్నారు ఇవి కేవలం మహిళలకు మాత్రమే ఓకేనా సో అర్హత వివరాలు పారా లీగల్ పోస్టులకు లా డిగ్రీ అర్హత ఉండాలి మహిళా సమస్యలు పరిష్కరించడంలో కనీసము మూడేళ్ల అనుభవం ఉండాలి కేస్ వర్కర్కు లా డిగ్రీ ఉండాలి లేదా ఎంఏ సోషల్ వర్క్ అయినా ఉండాలి సోషియాలజీ అయినా ఉండాలి సైకాలజీ ఉన్నా సరిపోతుంది సో అంతేకాకుండా వీటిలో ఉత్తీర్ణులై ఉండాలి మహిళలకు సంబంధించి ప్రభుత్వము ప్రభుత్వేతర పథకాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి పారామెడికల్ పర్సన్స్కు బీఎస్సీ నర్సింగ్ ఉంటే సరిపోతుంది జిఎన్ఎం కోర్సు పూర్తి చేసి ఉండాలి సో ప్రభుత్వ ప్రాజెక్టులో కనిచేసిన మూడేళ్ళ అనుభవం ఉండాలి సెక్యూరిటీ గార్డుకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలో కనీసము రెండేళ్ల భద్రతకు సిబ్బందికి పనికి చేసినటువంటి అనుభవం అయితే ఉండాలి వయసు జూలై ఒకటి నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై ముప్పై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉండాలి వేతనము లీగల్ పోర్టుకు పదమూడు వేల ఐదు వందలు ఓకే లీగల్ పోస్టుకి కేసు వర్కర్కి పదమూడు వేలు పారామెడికల్ పర్సన్స్కు పన్నెండు వేలు సెక్యూరిటీ లేదా రాత్రి కాపలదారికి ఎనిమిది వేలు సో దరఖాస్తు విధానం ఏ విధంగా అంటే వెబ్సైట్లో ఇచ్చినటువంటి ఒక ఫామ్ ఇస్తారు ఫ్రెండ్స్ కర్నూల్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో లాగిన్ అవ్వగానే మీకు సో ఫామ్ అయితే అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే సో దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ పంతొమ్మిది ఓకే సో మీరు ఆ ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత శ్రీమతి కేఎస్ భాగ్యరేఖ పథక పథక సంచాలకులు జిల్లా శ్రీ శిశు అభివృద్ధి సంస్థ రెండవ అంతస్తు ఐపిఐసిపిఎస్ కార్యాలయం కర్నూలు జిల్లా ఈ అడ్రస్కి అయితే మీరు మీరు నింపినటువంటి ఫామ్ని సో దాంతోపాటుగా మీ యొక్క అకాడమిక్ సర్టిఫికేట్స్ని జిరక్స్ కాపీస్ని ప పంపించాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది రోజుకు సంబంధించినటువంటి మూడు జిల్లాల అప్డేట్స్ ఓకే మీకు నచ్చిన వాళ్ళైతే అప్లై చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అర్హత ఉన్నా లేకున్నా కూడా మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీ ఫ్రెండ్స్ అనే షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ అన్ స్టేప్ బాయ్